నేను మీ రఘునందన్ను. ఒక పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించినందుకు స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాను. జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినడికే ఈ గడ్డ మీద పోరాడే హక్కు ఫలితం రావాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేసినందుకు దొరకలేదా? కేసీఆర్ గారు మీకు, హరీష్ గారు మీకు ఒక్కడు దొరకలేదా? పక్క జిల్లాకి వెళ్ళి పైసల కోసం మెదక్ ఎంపీ సీట్ని అమ్ముకుంటారా? ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఎందుకోసం పనిచేస్తున్నాం? తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినాక కూడా 100 కోట్లు ఖర్చు పెడతామని 100 కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటుర్రంటే సిగ్గుతో పోయి రంగనాయక సాగర్ల మునిగి సాగుండ్రి. ఇప్పటికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఓడించలే మీరన్నా మీ కుటుంబం పేరు చెప్పినా ద్వేషిస్తుంది సమాజం. ఇంకా ఆ ద్వేషం పగగా మారకంటే ముందే బుద్ధి తెచ్చుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెదక్ జిల్లా ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఇంతకుముందే కరీంనగర్ రోడ్ వచ్చి మెదక్ జిల్లాను మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఇంకో కరీంనగర్ రోడ్ని తోడు తెచ్చుకుంటున్నాడు. ఇట్లాంటి పక్క జిల్లాలలో పెత్తనం వద్దు, 610 జీవో అమలు జరగాలంటే పక్క జిల్లాలోని పెత్తనం మెదక్ జిల్లా మీద ఉండొద్దంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు. ఈ పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద జీరోగా మార్చి బొందబెట్టాలని మెదక్ జిల్లా ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తాను.